హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పచ్చని పొదరిల్లు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈరోజు మన టాపిక్ చూడండి ఆల్మండా ప్లాంట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఆల్మండా ప్లాంట్ ఈ ఫ్లవర్స్లో చాలా కలర్స్ ఉంటాయండి మనకి నా దగ్గర ఉన్నదైతే ఎల్లో కలరు ఇది బుషి వెరైటీ ఇంకా క్రీపర్ వెరైటీ కూడా ఉంటుంది ఇందులో బుషి వెరైటీ నా దగ్గర ఉన్నది అంటే మనం ఎప్పుడూ ప్రూన్ చేస్తూ ఉంటే చక్కగా ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి ఇవి దేవుడికి కనుక అలంకరిస్తే చాలా నిండుగా ఉంటాయండి చూడండి ఎంత అందంగా ఉన్నాయో మనం ప్రూనింగ్ చేయడం వల్ల అలా గుత్తులు గుత్తులు వస్తుంటాయి చూసారా ఇంకా దీనికి తీసుకునే పాట్ సైజు ఫిఫ్టీన్ ఇంచెస్ పాట్ అండి చూశారు కదా ఇంకా సాయిల్ మిక్స్ అన్నిటికీ నేను ఎలా కలుపుకుంటానో అలాగే కలుపుకున్నాను ప్రతిసారి చెప్పడం ఎందుకని నేను చెప్పట్లేదు ఫ్రెండ్స్ చూడండి అసలు ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయో ఇంకా ఇవి పూసిన తర్వాత చెట్టుకి రెండు మూడు రోజుల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి అందంగా ఉంచుకోవాలని ఉంచుకోవచ్చు మనం ఇంకా దేవుడికి కూడా పెట్టుకోవచ్చు చాలా మన గార్డెన్కే లుక్ మారిపోద్ది అనమాట ఇలాంటి ఫ్లవర్స్ పెట్టుకుంటే చూసారు కదా ఇప్పుడైతే నేను పైన ఆల్రెడీ మల్చింగ్ కోసం నేను వుడ్ డెస్ట్ వేసాను కదండి అవి తీసుకుంటున్నాను ఒకసారి మనం మట్టి కదుపుకోవాలండి అలాగ మొక్క వేసి వదిలేస్తే గట్టిపడిపోతుంది కదా చూడండి నేను ఎప్పటికప్పుడు చేస్తాను కాబట్టి సాయిల్ ఎంత లూజ్గా ఉందో అలా ఎప్పటికప్పుడు మనం చేసుకుంటూ ఉండాలండి ఇది ఈ మొక్క హెవీ ఫీడర్ అనమాట దీనికి బాగా మనం ఫుడ్ పెడుతుంటే మనకి క్రాప్ ఇస్తూనే ఉంటుందండి చూడండి రూట్స్ కూడా ఎంత బాగా స్ప్రెడ్ అయ్యాయో మనం దీన్ని బాగా కేర్ తీసుకుంటే చాలా బాగా ఫ్లవర్స్ ఇస్తుందండి చూడండి అసలు మట్టి ఎంత గుల్లగా ఉందో చూసారు కదా నేను వన్ మంత్ అయిందండి పశువులేరు వేసుకున్నాను ఒక గుప్పెడంతా వేసుకొని మళ్ళీ మల్చింగ్ చేసుకున్నాను ఎండాకాలం కాబట్టి మల్చింగ్ అండి మనం సాయిల్ డ్రై అయిపోకుండా మనకు కాపాడుతుంది ఇది చూడండి నేను చేసుకున్న కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అండి ఇది కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తయారు చేసుకున్నాను అదనమాట ఇది చూసారా ఎంత బాగా వచ్చిందో ఇంకా ఇది వర్మీ కంపోస్ట్ అండి నేను వర్మీ కంపోస్ట్ చాలా తక్కువే వాడుతాను కానీ ఎప్పుడూ తెచ్చి పెట్టుకుంటాను వన్ మంత్కి ఒకసారి ఒక గుప్పెడంతా మొక్క మొదల్లో ప్రతీ మొక్కకి ఇస్తుంటానండి నేను సాయిల్ మిక్స్లో అయితే పశువులేరువు కలుపుకుంటాను కాబట్టి వన్ మంత్కి ఒకసారి ఈ గుప్పెడంతా వర్మీ కంపోస్ట్ ఇచ్చుకుంటాను మధ్య మధ్యలో ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తాను ఇది చూడండి ఎప్సెమ్ సాల్ట్ ఆల్రెడీ మనం సాయిల్లో కలుపుకుంటామని చెప్తుంటాను ఉంటాను కదండి నేను ఇంకా మనం లిక్విడ్ ఫెర్టిలైజర్గా కూడా ఇవ్వచ్చు మెగ్నీషియం సల్ఫైడ్ అండి ఎప్సెమ్ సాల్ట్ ఇది మన మొక్కలకి చాలా యూజ్ అవుతుంది ఒక లీటర్ నీటిలో ఒక స్పూన్ ఎప్సెమ్ సాల్ట్ వేసి బాగా కరిగించుకొని మొక్క మొదల్లో ఇచ్చుకోవచ్చండి అంటే రెగ్యులర్గా ఇవ్వవసరం లేదు నెలకు ఒకసారి ఇస్తే సరిపోతుంది ఇప్పుడైతే నేను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేస్తున్నానండి చూడండి అలాగా మొక్క అంతా మట్టి బాగా కదుపుకున్నాం కదండి ఇప్పుడు మొక్క చుట్టూరా వేస్తున్నాను అనమాట మళ్ళీ మల్చింగ్ చేస్తున్నానండి ఆల్రెడీ మనకి ఇప్పుడు ఎండాకాలమే కాబట్టి ఇంకా మల్చింగ్ ఉంచుకుంటున్నాను నేను మనకి వర్షాకాలం వచ్చినప్పటికీ ఈ మల్చింగ్ మొత్తం తీసేయాలండి ఎందుకంటే మాయిశ్చర్ ఎక్కువైపోతుంది అనమాట అప్పుడు ఇప్పుడు మాయిశ్చర్ ఉండడం కోసం మనం మల్చింగ్ పెడతాం ఎండాకాలం కాబట్టి వర్షాకాలంలో మల్చింగ్ ఉండకూడదండి మాయిశ్చర్ ఎక్కువ ఉండకూడదు కాబట్టి ఇప్పుడు చూడండి వాటరింగ్ చేస్తున్నాను నేను సరే ప్రతి కొమ్మకి ఎలా గుత్తులు గుత్తులు లాగా ఒక పువ్వు అవుతుంటే పక్క నుంచి మొగ్గు వస్తుందండి ఆ పువ్వు కూడా రెండు మూడు రోజులు ఉంటుందని చెప్పాను కదా ఇది కూడా మనం నేను ఎప్పుడూ చెప్తుంటాను కదండి మనం మెద్ది తోటల్లో మొక్కలు పెంచుకోవాలంటే ప్రూనింగ్ మస్ట్గా చేయాలని ఫ్లవర్స్ అయినా ఫ్రూట్స్ అయినా ఏవైనా సరే మనం ప్రూన్ చేసుకుంటూ ఉండాలండి దీన్ని కూడా నేను అలాగే చేస్తాను ఈ ఫ్లవర్స్ గుర్తు ఉంది కదండి ఆ మొగ్గలన్నీ అయిపోగానే ఖాళీ అయిపోతుంది కదండి ఆ కొమ్మ అప్పుడు నేను ఆ కొమ్మని కట్ చేసేసుకుంటాను కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడి నుంచి మళ్ళీ కొమ్మ కొత్త చిగురు వచ్చి కొత్త చిగురు వచ్చిందంటే మనకి మళ్ళీ ఫ్లవర్ వస్తుందన్నమాట అలాగా పాత కొమ్మల్ని అలా వదిలేస్తే డ్రై అయిపోయి ఇంకా ఫ్లవర్ రాదనమాట అందుకని మనం ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలి ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను యూజ్ఫుల్ అని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి వాళ్ళనే ఆప్షన్ని చూస్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియోలు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు